హలో నాగ శౌర్య గారు, హౌ ఆర్ యూ? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నమస్కారం. నమస్కారం. ఎందుకంటే ఈ గెటప్ లో మీకు నమస్కారమే పెట్టాలి, మర్చిపోయి హౌ ఆర్ యూ అన్నా. నమస్కారం అండి. ఒకసారిగా నాకు రాము గుర్తొచ్చారు తెలుసా, మేము చాలా మంది చెప్పిన టైలో పెట్టగారు రేము, రేమో, ఆ రేమో రాము గుర్తొచ్చారు అంట. సో ఈ బొట్టు పెట్టుకుని ఎంతసేపు ఉంటుంది సినిమాలో, విడిగా ఎంతసేపు ఉంటారు? బొట్టు పెట్టుకుని ఒక 20-30% ఉంటాను. 70%-60% మోడర్న్ గా ఉంటాను. ఓకే. అంటే ఏం లేదు, మనం అగ్రహారం అంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ కానీ వేరే పనులు చేయడానికి సిటీకి వచ్చినప్పుడు సో మనం కొంచెం మారతాం కదా, సొసైటీ తగ్గట్టుగా మారుతాం కదా, సో అలాగే ఉంటుంది, కాంటెంపరీగా అలాగే ఉంటుంది. ఓకే. ఇంతకీ కృష్ణ వృంద విహారీ టోటల్ కాన్సెప్ట్ ఏంటండి? అంటే ట్రైలర్ చూసినంత వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది, అందరూ పాజిటివ్ కామెంట్స్ పెట్టారు, చాలా రోజులకి ఇలా ఒక మంచి ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్ కనపడింది అని అంతవరకు మాకు అర్థమైంది, మీరు చెప్పండి ఇంకా డీటెయిల్గా. కృష్ణ వృంద విహారీ ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, అండ్ అందరికీ చూడదగ్గ ఫిలిం, అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక తెలియని ఒక చిరునవ్వు ఉంటుంది మొహం మీద, అండ్ ఇట్స్ ఫన్ ఫిలిం అండి, ఫన్ టు వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఓకే. ఇంకొకసారి చలో గుర్తొస్తుందని కూడా విన్నాను, అనిపించింది కూడా. అంటే ఫుల్ ఫైట్స్ ఉన్నా అవి ఉన్నా కూడా ఎంటర్టైన్మెంట్ మాత్రం అలాగే ఉంటుంది, అది తగ్గదు. అలా అలాగే ప్లాన్ చేశారు? అలాగే ప్లాన్ చేయలేదు, అలా వచ్చింది. చలో అనేది నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఫిలిం, మంచి హిట్ ఇచ్చింది నాకు, మంచి గుర్తింపు, అండ్ ముఖ్యంగా ఐరే క్రియేషన్స్ ఫస్ట్ ఫిలిం అది, సో అది ఎప్పుడు మర్చిపోలేము. అండ్ ఎప్పుడైనా సరే ఒక ఒక గుర్తింపు వచ్చిన తర్వాత గుర్తింపు దాటడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం, అది ఎవరైనా సరే. ఇప్పుడు చెలో అనేది నా లైఫ్లో ది బెస్ట్ కెరియర్ కలెక్షన్స్ వచ్చింది, దాన్ని దాటాలని ప్రతి సినిమా అనుకుంటాను. అలానే అందరు హీరోలు, అందరు డైరెక్టర్లు, అందరు ప్రొడ్యూసర్ అనుకుంటారు ఈ సినిమా నుంచి పెద్ద హిట్ అవ్వాలి, సో ఇది కూడా అలాగే అనుకుంటున్నాను, మంచి హిట్ అవుద్దేమో అని. ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్ అండి, వెరీ డీసెంట్ ఫిలిం, అండ్ నేను చూసినంతసేపు డెఫినెట్లీ జనాలు నచ్చుద్ది, ఇబ్బంది పెట్టదు ఉన్న వరకు. క్యాస్ట్ అంతా కూడా కనిపించిన వాళ్ళలో అందరూ మంచి కామెడీ చేసేవాళ్ళు, అంతా అలాంటి వాళ్ళే ఎక్కువ కనబడ్డారు నాకైతే మోస్ట్లీ. సో డెఫినెట్ గా ఇది మొత్తం అంతా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది మోస్ట్లీ. ఎక్కడ నేర్పిస్తారా ఇందులో కూడా? అంతేం లేదండి, ఒక 2-1.5 మినిట్ అంతే, ఏదో చివరిలో ఒక చిన్న ఒక ఓకే కళ్ళలో ఏదో ఉంది అనే విధంగా ఎమోషన్, అంతే తప్ప మిగతా సినిమా అంతా ఫన్ రైడ్ అండి. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ ఐ డోంట్ వాంట్ టు షో నా ఆడియన్స్ అందరికీ ఒక ట్రాజెడీ ఎండింగ్ కానీ ఒక ఏడుపు సీన్ని కానీ అవి నేను ఎక్కువ చేయదలుచుకోలేదు, బికాస్ ఆఫ్టర్ ద కోవిడ్ జనాల్ వాంట్స్ ఎంటర్టైన్మెంట్, నాకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలనిపించింది. అలాగా ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా అలానే ఉంటున్నాయా? అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎంగేజింగ్ అండి, నవ్వించడం ఒకటి ఎంటర్టైన్మెంట్ కాదు, కొట్టడం కూడా ఎంగేజ్మెంట్, అంటే ఎంగేజింగ్ ఉంటే అది కూడా ఒక ఎంటర్టైన్మెంటే, అండ్ అదే ఆ ఎంటర్టైన్మెంట్ లో ఇది ఉంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది కూడా అలాగే ఉంటాయి అన్ని ఎంటర్టైన్మెంట్, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్. ఓకే. ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు అంటే ఒక 2-3 ఉన్నాయి. ఓకే. అందులో మీరు అనుకుంటున్న రోల్స్ అలానే చేస్తున్నారా? అంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి, నేను నాకు ఈ మార్క్ వద్దు అలాంటివి అన్నారు కదా, అందుకే అడుగుతున్నాను. నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానండి, బట్ కైండ్ ఆఫ్ ఎడ్జ్ లో ఉన్న ఎక్స్పెరిమెంట్ అండి, ఎడ్జ్ లో ఉన్న ఎక్స్పెరిమెంట్, అంటే అన్ని సినిమాలు ఎక్స్పెరిమెంటే అండి, ఎందుకంటే జనాలకి నచ్చేస్తుందేమో, ఇది బ్లాక్ బాస్టర్ అయిపోద్దేమో, ప్రొడ్యూసర్ కూడా నాకు డబ్బులు వచ్చేస్తాయేమో, హీరో కూడా నేను ఇంకా పెద్ద హీరోని అయిపోతాం, అంతా మేము ఒక తెలియని ఎక్స్పెరిమెంటే కదా, జనాల మీద చేసే ఎక్స్పెరిమెంట్, ఇది నచ్చితే మేము అనుకునే జరుగుతాయి, నచ్చకపోతే జరగవు, అన్ని ఎక్స్పెరిమెంటే. ఎక్స్పెరిమెంట్ లో అశ్వద్ధామ హిట్ కదా, అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మిమ్మల్ని అలా చూడనేది చూస్తారు. చెలో కూడా ఎక్స్పెరిమెంట్ అండి యాక్చువల్లీ. ఎందుకంటే చెలో, ఎందుకంటే ఆ టైంకి నాతో 2 కోట్లు కూడా పెట్టి తీనన్నారు చాలా మంది ప్రొడ్యూసర్స్, నేను ఆ రోజుల్లో ఆల్మోస్ట్ లైక్ ఆ గ్రేట్నెస్ మా పేరెంట్స్కి ఇవ్వాలండి, అండ్ చెప్పినట్టుగా బాగా తీసాడు, ఫస్ట్ వెంకీ కూడా బాగా తీసాడు, వాళ్ళిద్దరికీ క్రెడిట్ ఇవ్వాలి చెలో మూవీకి. నేను 9-9.5 కోట్లు పెట్టి తీసాం ఆ రోజుల్లో, నాకు బడ్జెట్ లేదు ఆయన, సో జనాలు మరి అది ఎక్స్పెరిమెంటే కదండి ఆ రోజుల్లో, సో ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. అలాగే ఇది కూడా చాలా ఖర్చు పెట్టి తీసాం ఈసారి, డెఫినెట్లీ మంచి మూవీ అవుద్ది అని అనుకుంటున్నాం. ఓకే. ఇందుకి ఇంత నమ్మి మరి ఇంత బడ్జెట్ పెట్టి అనీష్ ఆర్ కృష్ణ గారి ఏంటి, ఇందుకి ఆయన వర్కింగ్ ముందుది చూసారా, అవి చూసారా, లేకపోతే మీకు కూడా పర్సనల్ గా బాగానే టచ్ ఉన్నారా? అలా ఇలా సినిమా చూసానండి, సో ఆయన ఫస్ట్ ఫిలిం అది, అండ్ చాలా బాగా తీసారు, అండ్ కామెడీ టైమింగ్ అంటుకోవడం అనేది ఒక డైరెక్టర్ గా చాలా కష్టం యాక్చువల్లీ, చాలా
అరుదుగా జరుగుతుంటాయి. సో అది మా డైరెక్టర్కి బాగా పుష్పలంగా ఉంది. సో ఇంకా నేను హ్యాపీ. సో బడ్జెట్ ఎక్కువైనా మా మమ్మీకి ప్రాబ్లం లేదని చెప్పింది అండ్ డైరెక్టర్ బాగా తీస్తున్నారు అండ్ యా వీఆర్ హ్యాపీ అబౌట్ ద ప్రాజెక్ట్ అండి. ఓకే, షూట్ మధ్యలో అది వస్తూ చూస్తూ ఉంటారు కదా మదర్, అప్పుడంతా ఎలా అనిపించింది అంటే రీచ్ అవుతున్నారు ఆ నమ్మకం అప్పుడు మధ్యలో కలిగిందా? కలుగుద్ది ఎందుకు ఎంత కలిగినా ఒక చిన్న డౌట్ ఉంటుందండి. ఎందుకంటే మేము అనుకున్న సబ్జెక్ట్ జనాలకు నచ్చాలి, నాకు నచ్చడం కాదు, మా డైరెక్టర్ కాదు, మా అమ్మ కాదు, లేకపోతే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కెమెరామెన్ హీరోయిన్కి నచ్చడం కాదు, జనాలకు నచ్చాలి. సో 99.9% మేము కాన్ఫిడెంట్ ఉన్నా ఒక తెలియని ఒక 1% భయం, ఒక భయం ఉంటుంది. ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేంతవరకు భయం ఉంటుంది. మన తెలుగు ఆడియన్స్కి తను ఇంకా పరిచయం లేదు అప్పటికి షిర్లీ, బట్ యాక్చువల్గా తను ఆ రోల్కి సూట్ అయింది అంతా ఓకే బాగుంది మీకు పేరుగా అంతా. కాకపోతే షిర్లీని ఎందుకు అనుకున్నారు? ఏముంది అసలు ఐడియా లేదు. కథ విన్నాను, కథ విన్న తర్వాత నెట్ఫ్లిక్స్లో ఒక ఫిలిం వచ్చింది. ఓ ఫిలిం చూస్తున్నప్పుడు హీరోయిన్ తిన్నమాట, చాలా బాగుంది అసలు, చాలా ఫ్రెష్గా ఉంది అని చెప్పి నేను అనీష్ గారికి చెప్పాను, ఏమంటే ఈ అమ్మాయి బాగుంది కదా అని. వెంటనే ఆయన కూడా చాలా బాగుంది, నాకు ఈ సినిమాలో అడుగుదాం అన్నారు. ఓకే అని అడుగుదాం, నాకు ప్రాబ్లం లేదని అడుగుదాం, అలా అప్రోచ్ అయ్యాడు. తెలుగులోకి అడుగు పెట్టడం మీ ద్వారానే ఇంకా లీడ్ దొరికింది అనుకోవాలి, ఒప్పుకోలేరే. ఓకే, మామూలుగా అయితే కొంతమంది ఇప్పుడు మీరు అన్న చూడండి ఏమో అని పొగిడితే ఒప్పుకోలేరు, తిడితే ఒప్పుకోలేరు. మీరు ఏది ఎక్కువ తీసుకోగలుగుతారు? నన్ను తిట్టదు, నన్ను పొగడదు. అంతే, కానీ కొంతమందికి పొగిడితే ఏం పర్లేదు అనుకుంటారు, తిడితే మాత్రం కుంగిపోతూ ఉంటారు. అదే కొంచెం ఎంత కాదన్నా అలా పోక్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మీరు ఏది తీసుకుంటారు అలా అడిగాను? నాకు ఏదైనా పర్లేదండి, నన్ను తిట్టినా నాకు ప్రాబ్లం లేదు, నన్ను పొగిడినా నాకు ప్రాబ్లం లేదు. బికాజ్ ఏదైనా నేను నా పని నేనే చేసుకోవాలి, తిట్టినంత మాత్రాన వేరే వాళ్ళు వచ్చి చేయరు, చేసేవారు మానరు, అండ్ పొగిడేంత మాత్రాన పొగిడి వచ్చి నా పని చేయడు. సో నాకు సంబంధం లేని మ్యాటర్, వీఆర్ ఇన్ పబ్లిక్ ప్లాట్ఫామ్, పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు ప్రజలు తిడతారు, ట్రోల్ చేస్తారు, పాజిటివ్గా చెప్తారు, దేవుళ్ళ పూజిస్తారు. సో అన్నీ ఉంటాయి దీంట్లో, అన్నీ ఉంటాయి. సో మనం ఏది కాదనకూడదు. నాగశౌర్య గారు, మీరు ఫస్ట్ మూవీ నుంచి ఇప్పుడు మూవీ వరకు ఇంటర్వ్యూస్ ఇచ్చే విషయంలో కానీ అన్నిట్లో చాలా నేర్చుకున్నట్లున్నారు కదా, అన్నీ ఇలా సోషల్ మీడియా ఇవన్నీ చూసి చూసి ఎక్కడ ఎలా ఉండాలి ఏంటని. ఎక్కడ ఎలా ఉండాలని కాదండి, ఎవరికి ప్రాబ్లం లేకుండా నా లైఫ్ చూసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనిపించింది. సో అదే నేను ఫాలో అవుతున్నాను. దట్ ఈస్ ద బెస్ట్ సూత్రం. స్టిల్ డైట్ మెయింటైన్ చేస్తున్నారా? చేస్తున్నా. అది వదలరా ఇంకా? ఏ ఎందుకండి, బాగానే ఉన్నాయి కదండి. ఓకే, అడిగాను అంతే, జస్ట్ అది అంటే మెయింటైన్ చేయడం కష్టమే కదా. మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. మీరు అన్నారుగా అప్పుడప్పుడు మరీ ఇదే కంటిన్యూగా మెయింటైన్ చేయాలన్న చాలా కష్టం, చేయలేరు ఎవరు అని. చేయలేదు, అదే నేను 6 మంత్స్ మెయింటైన్ చేస్తున్నాను అంటే ఒక 3 మంత్స్ వదిలేస్తున్నాను, 6 మంత్స్ మెయింటైన్ చేస్తున్నాను. బికాస్ నేను గ్లామర్ బిజినెస్లో ఉన్నా కదా, సో ఈ బిజినెస్లో ఉన్నప్పుడు తప్పదు కొన్ని. ఓకే, పాటలు అయ్యి ఎలా ఇందులో మీ ప్లానింగ్ లేకపోతే డాన్స్? నా ప్లానింగ్ అంతా మా డైరెక్టర్ అండ్ సాగర్. సాగర్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, ఇంకా 4 సినిమా జాదుగాడు, చెలో, నతన్సాల అండ్ ఇది కృష్ణ వృంద విహారి, 4 సినిమాలు చేసాం అతనితో. సో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, నాకు కావాల్సిన నచ్చినట్టు మ్యూజిక్ ఇస్తాడు, ఎన్ని అయితే ఎన్నిసార్లైనా మార్చుకుంటా. ఒకవేళ నచ్చలేదంటే సాంగ్ అది కార్డాలింగ్ అని చెప్పి నేను డైరెక్టర్ వెళ్ళి మార్చుకోవడం జరిగింది. కానీ మీ కెరీర్లో చూసి చూడంగానే వచ్చేసా అది మాత్రం సూపర్ హిట్, అది ఎప్పటికీ ఇంకా ఎవర్ గ్రీన్ అలా నిలిచిపోతుంది. అది చెప్పినా కదండి అద్భుతం అనేది మీకు చెప్పిరాదు, అసలు జరగదు అది. ఎందుకంటే ఊహలు గుసలాడేలో ఏం సందేహం లేదు సాంగ్, నేను ఎక్కడికి వెళ్ళినా అదే ఉండేది. ఆల్మోస్ట్ ఒక 2014లో వచ్చింది అది, 2014 నుంచి 2018 వరకు అదే, 18లో చెలో వచ్చింది, అది దాన్ని బీట్ చేసి బీట్ చేసి వచ్చింది. సో మళ్ళీ దాన్ని బీట్ చేసే సాంగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఐడియా లేదు. కానీ మీరు ఫీల్ అవ్వకపోతే, మీరు ఈ జోనర్ లో చేసిన సినిమాలు ఎప్పుడు చూసినా మీరు చాలా ఫ్రెష్ గా బాగా కనెక్టింగ్ గా అలా అనిపిస్తున్నాయి. ఊహలు గుసగుసలాడే కావచ్చు, చలో కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, ఇదైతే చాలా బాగా అనిపిస్తున్నాయి. కానీ మీకేమో నాకు ఇది వద్దు వేరే ట్రై చేద్దాం అని అనుకుంటున్నారు, ఎవరైనా అనుకుంటారు? మీరే కాదులే, ఎవరైనా? మోస్ట్లీ నేను అందరి నుంచి ఇదే ఆన్సర్ వింటున్నా, ఒక జోనర్ లో ఉంటే నాకు నచ్చదు, అలా ఉండలేము అలా అని. సరే, ఇప్పుడు ఇందుకే నెక్స్ట్ వచ్చే వాటిల్లో బాడీ వైజ్ కానీ లేకపోతే ఇంకేమన్నా కొంచెం బాగా కొత్తగా కనిపించేది ఏదన్నా ఉందా? యా అండి, ఇప్పుడు నేను చేసే నెక్స్ట్ అప్కమింగ్ 3 ప్రాజెక్ట్స్,
నేను ఒకటి సినిమా రిలీజ్గా రెడీగా ఉంది, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది, అవసరాల శ్రీనివాస్ గారి సినిమా, ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి. దాంట్లో శౌర్య అన్ని వేరియేషన్స్ కనిపిస్తాడు. సో విలన్ దాంట్లో విలన్ అవసరాల శ్రీనివాస్ గారి సినిమాలో విలన్ ఉండరండి ప్రస్తుతానికి ఈ సినిమా వరకు. నెక్స్ట్ మా సినిమా తీస్తే పెడతారేమో, బట్ అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిం అండి, అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. గ్రేటెస్ట్ ఫిలిం తెలుగు ఇండస్ట్రీలో అలాంటి సినిమా ఒకటి ఉందని మాత్రం నిజంగా అది ఎంతమందికి నచ్చుద్దో నచ్చుతో నాకు తెలియదు. యాజ్ అన్ యాక్టర్గా నేను చేసినప్పుడు నేను చాలా ఇన్వాల్వ్ అయ్యేసాను యాక్టింగ్. నెక్స్ట్ కైండ్ ఆఫ్ మాస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేద్దాం అనుకుంటాను. నెక్స్ట్ వచ్చి అప్కమింగ్ 3 ఫిలిమ్స్ అయ్యాయి. ఓకే ఓకే. మీ మీ బ్యానర్ లో ఎన్ని ఉన్నాయి అందులో? నా బ్యానర్ లో నేను అప్పుడు చేయదలుచుకోలేదండి. ఓకే, ఇంక లేదైతే ప్రస్తుతానికి వచ్చే వాటిలో మీ బ్యానర్ కాదు. ఎందుకంటే నా పేరెంట్స్ చెప్పాను ఇంకో హీరోతో తీయండి అని చెప్పి. సో దే వాంటెడ్ టు మేక్ ఫిలిమ్స్ విత్ అదర్ హీరోస్. ఓకే, అవి ఏమైనా ప్లాన్ లోకి వచ్చాయా? అంటే లాస్ట్ టైం 6 మంత్స్ క్రితం మాట్లాడినప్పుడు ఇంకా ఏం చేయలేదు అయితే అన్నారు. ప్లాన్స్ అయితే జరుగుతున్నాయండి. సో మా పేరెంట్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ బికాజ్ బ్యానర్ అనేది వాళ్ళదే. సో వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. మీరు పట్టించుకోరా, పేరెంట్స్ చూసుకుంటుంటే ఇంకా నేను చూసుకుంటానండి. ఓకే, మీ మెయిన్ కాన్సంట్రేషన్ దేని మీద? మీ యాక్టింగ్, మీ సినిమాలు, మీ స్టోరీస్ మీద? నా యాక్టింగ్ అంతే. ఓకే, స్టోరీ ఏదైనా మీరు రాసారా ఇప్పటివరకు? జస్ట్ సరదాగా అయినా. అశ్వత్థామ రాసామండి, అండ్ చెలో అయితే నేను వెంకి కూర్చొని డిస్కస్ చేసుకున్నంత జరిగింది. బట్ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో ఇంకేం అనుకోవట్లేదు. మంచి కాన్సెప్ట్ ఏం దొరికితే రాద్దాం అనుకుంటున్నా. ఓకే ఓకే. ఇప్పుడు కృష్ణ వృంద విహారి ఈ టైటిల్ సెలెక్ట్ చేసింది ఎవరు? డైరెక్టర్. డైరెక్టర్కి ఆయన కృష్ణ వృంద విహారి అనగానే తెలియకుండా ఒక ఒక పాజిటివ్ ఫీలింగ్ అనిపించింది. అండ్ అందరికీ బాగా తెలుసు కృష్ణ వృంద ఏమొద్ది, విహారి అంటే ప్రయాణం అని, జర్నీ. సో వినిన వెంటనే ఇది కరెక్ట్గా, ఎందుకంటే నా పేరు కృష్ణ, హీరోయిన్ పేరు వృంద. సో ఓకే, కృష్ణ వృంద క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? వృంద క్యారెక్టర్ ఇలా ఉండబోతుందండి, సేమ్. అంటే నాకు క్వైట్ ఆపోజిట్. నేనేమో పంచ షర్ట్లో ఉన్నాను, తనేమో స్కర్ట్ స్పెక్స్ హ్యాట్ అని. సో ఒక యాక్చువల్ ఏంటంటే ఎప్పుడే ఆపోజిట్ సోల్స్ అనేది చాలా అట్రాక్ట్ అవుతాయి ఎక్కువ. అండ్ అదే అమ్మాయి విషయంలో కూడా జరిగింది ఈ సినిమాలో. అంటే ఇంత పద్ధతి గల ఉన్నవాళ్ళు అంత ఫాస్ట్ ఫార్వర్డ్గా అమ్మాయిని ఎలా ప్రేమించారు, అంత అంత ఫాస్ట్ ఫార్వర్డ్ ఉన్న అమ్మాయి ఇంత పద్ధతి గల అబ్బాయిని ఎలా ప్రేమించారు. ఇది టైమ్ జోన్ అయితే ఇప్పుడే కదా? టైమ్ జోన్ కాదండి, టైమ్ ట్రావెలింగ్ కథ కాదు. కరెక్ట్ గా అడిగారు. కేఎఫ్సి అంటే మీకు మామూలు మీరు చదువుకున్నారు కదా, అది ఇప్పుడు అందులో కూడా మీరు చదువుకున్నారు. అంటే అగ్రహారం అనేది మనకి ఊర్లో నుంచి 15-20 కిలోమీటర్ లోపలికి వెళ్ళండి, అలా అగ్రహారాలు ఉంటాయి. ఇప్పుడు ఏలూరు పక్కన కూడా అగ్రహారాలు ఉన్నాయి, గుంటూరు పక్కన ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే చాలా పద్ధతిగా అండ్ చాలా సాంప్రదాయాలు కలిగి ఉంటారు. వాళ్ళకి ఈ ప్రపంచం అంతగా ఐడియా ఉండదు అనమాట, ఉంటారు బట్ కొన్ని కొన్ని పదాలు అంత ఐడియా ఉండవు వాళ్ళకి. సో అది తీసుకుని కొంచెం కామెడీ వర్కౌట్ అవుతుందని సినిమాగా పెట్టాం అంతే. ఓకే, నాకు ట్రైలర్ వరకు అయితే నాకేమో కనబడలేదు అబ్జెక్షన్స్, కానీ ఈ సబ్జెక్ట్ తీస్తేనే ఇదివరకు మనం చూసాం కొన్ని అబ్జెక్షన్స్ రావడం వల్ల నుంచి. ఇప్పుడు మీకేమన్నా అలాంటివి వచ్చాయా? నాకు తెలిసినంత వరకు అండి, కృష్ణ వృంద విహారి సినిమా చూసిన తర్వాత ఒక కమ్యూనిటీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదని నేను అనుకుంటున్నాను. ఆ కమ్యూనిటీకి సంబంధించిన, బికాజ్ నేను ఎప్పుడు ఏ కమ్యూనిటీని తక్కువ చేసి చూపించలే ఈ సినిమా వరకు. అండ్ ఇందులోనూ బ్రాహ్మణ్ క్యారెక్టర్ నేనే వేయడం, హీరో క్యారెక్టర్ వేయడం, దాన్ని ఎప్పుడు మేము కించపరచాం. ఎలా అయితే అదృష్ సినిమాలో ఎంతో మందిని అలరించిన ఎన్టీఆర్ గారు బ్రాహ్మణ్ క్యారెక్టర్ వేశారు, సో అలాగే ఉంటుందండి. మైకిల్ మదన్ కామరాజులు కామరాజన్ గారు వేశారు, అలాగే అలాగా అందరినీ మెప్పించే విధంగా ఉంటుంది తప్ప ఆ క్యారెక్టరైజేషన్ ఎవరిని నొప్పించే విధంగా అయితే ఉండదు. ఓకే ఓకే. ఈ క్యారెక్టర్ కోసం మీరు ఏమన్నా ఎవరైనా చూసారా, అంటే ఇన్స్పిరేషన్ ఎవరిని కొంచెం ఇమిటేట్ చేయడానికి ట్రై చేశారు? ఇమిటేట్ చేయడానికి ట్రై చేయలేదు అండి, కొంచెం బాడీ లాంగ్వేజ్ ట్రై చేయడానికి కొంచెం ట్రై చేశాను. ఎవరిది? అవసరాల శ్రీనివాస్ గారిది. ఆయన నాకు బాగా తెలిసిన వ్యక్తి, నా ఫస్ట్ సినిమా నుంచి ఆయన బాగా ఇష్టం. సో ఆయన బ్రాహ్మణ్, సో ఆయన అలవాట్లు కానీ, ఆయన నడక కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ అండ్ మాట తీరు అవి కొంచెం తెలియకుండానే నేర్చుకున్నాను. ఓకే, చూసాలా పట్టడం కాకుండా ఏమైనా అడిగారు కూడానా? అడగల ఆయన అడగల, ఆయనకే తెలియదు నేను ఆయన కాపీ కొట్టాను. బట్ ఆయనకి ట్రైలరును సినిమాలో మ్యాక్సిమం ఆయన చూసారు సినిమాని. ఆయన సినిమా చూసిన తర్వాత ఆయన అన్నారు, శౌర్య డబ్బింగ్ మాత్రం చాలా బాగా, నేను డిక్షన్ అదిరిపోయింది, పదాలు పలికే విధానం చాలా బాగుంది అన్నారు. సో ఇప్పుడు ఆయన చెప్పారు, సార్ మీ దగ్గర నుంచి కాపీ కొట్టాను. షాక్ అయ్యారు? అవును కదా అని చెప్పి ఆయన
ఎందుకంటే ఎక్కువ తిరుగుతుంటాయి కదా ఆయనతో. సో ఆ ర్యాపో ఉంది. ఓకే, ఫస్ట్ నుంచి మీరే డబ్బింగ్ కదా మీ సినిమాకి ఎప్పుడైనా? ఓకే, డబ్బింగ్ విషయంలో ఏమన్నా ఎప్పుడైనా టఫ్ గా అనిపిస్తుందా మీకు? అసలు డబ్బింగ్ అంటేనే టఫ్ అండి. చాలా కష్టం అంటే చాలా మందికి ఈజీ, బట్ నాకైతే చాలా కష్టం. చాలా కష్టం బట్ ఇంకా తప్పదు కాబట్టి నేనే చేయాలి కాబట్టి, నా ప్రొఫెషన్ లో ఇది కూడా ఒక భాగం కాబట్టి బాధపడుతూ చేస్తారు. ఓకే, ఇందులో చాలా వేరియేషన్స్ ఇస్తా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి సినిమాలో నన్ను వేరియేషన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ రొమాంటిక్ దగ్గరకు వచ్చేసరికి చాలా మందికి డబ్బింగ్ దగ్గర కష్టం అంటుంటారు. మీకు ఎలా కష్టంగానే ఉంటుందా అది కూడా? యాక్చువల్గా అంత ఆలోచించలే ఇప్పుడు, నెక్స్ట్ టైం ఆలోచిస్తాను. అయ్యో, నాకు ఎంతసేపు డబ్బింగ్ చెప్పేయాలి డబ్బింగ్ చెప్పేయాలి అని. సో యా, పాయింట్ అండి. కష్టం, మీరు అడిగిన దానికి ఇప్పుడు ఆలోచిస్తుంటే కష్టం అనిపిస్తుంది. బట్ నేను ఇప్పుడు డబ్బింగ్ థియేటర్లో ఎంత త్వరగా చెప్పి అంత త్వరగా బయటికి వెళ్ళిపోతాను ఆలోచన తప్ప ఇది కష్టమా ఇది నష్టమా అని ఇప్పుడు ఆలోచించలే. ఓకే, రీసెంట్గా మళ్ళీ ఏమైనా కార్ తీసుకున్నారా? కొత్తగా ఇన్నోవా తీసుకున్నాను అండి. ఓకే, అంటే మీ మీ స్టైల్కి మీ రేంజ్కి కాకుండా ఇది వేరేగా ఏదో వెళ్ళారండి. అంటే ఇప్పుడు కోవిడ్ వల్ల అన్ని కార్స్కి చిప్స్కి లేట్ అవుతున్నాయి, చిప్స్ పెడతారు, దానివల్ల కార్ డెలివరీ ఒకటి 1 year 9 months పడుతుంది. సో దట్ ఇప్పుడున్న వర్షాలకి ఇన్నోవా అయితే మునిగిన మనం మునగం, ఫినాన్షియల్గా మనం మునగం అని చెప్పి అలా వెళ్ళారు. ఓకే, ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు, సారీ, వేరే వాళ్ళు చేసిన సినిమాలు ఏమైనా ఏది చూసారు లాస్ట్? నేను లాస్ట్ చూసింది సీతారామం. ఓకే, సీతారామం చూసాను, రియల్లీ లవ్డ్ ఇట్. ఓకే, ఆర్మీ స్టైల్లో మీరు ఏదైనా చేశారా? చేయలేదు. చేయలేదు అండి, చేయాలనుకుంటున్నాను యాక్చువల్లీ. ఓకే, అనుకుంటా. వెరీ లాంగ్ టైమ్ యాక్చువల్లీ, 5-6 years నుంచి ఐ వాస్ వెయిటింగ్. ఓకే, ఆర్మీ కైండ్ ఆఫ్ సినిమా చేద్దాం అని చెప్పి ఐ వాస్ వెయిటింగ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. ఓకే, పోలీస్ అండ్ ఆర్మీ ఏది ఇంకా రాలేదు? రెండు చేయాలి యాక్చువల్లీ. ఓకే, సబ్జెక్ట్స్ చాలా మంది మీ దగ్గరికి ఒకటి తీసుకొస్తూనే ఉంటారు కదా, వాటిల్లో ఎప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ రాలేదా? వచ్చినా అదేం పెద్ద బలం కాలేదు. ఎంతసేపు ఎలా వస్తున్నాయి అంటే 50% ఆర్మీ, 50% లవ్ స్టోరీ, మళ్ళీ 10% ఆర్మీ, 90% లవ్ స్టోరీ. కాకుండా కంప్లీట్ డిఫరెంట్ సినిమా చూపిస్తే బాగుంటుంది కదా అని. బికాజ్ ఆఫ్టర్ కోవిడ్ జనాలకి ఓల్డ్ సినిమా మీద ఎక్కువ గ్రిప్ వచ్చేసింది. సో మనం ఇప్పుడు వాళ్ళని 1% కూడా చీట్ చేయలేం, డైవర్ట్ కూడా చేయలేం. సో వాళ్ళని మెప్పించాలంటే చాలా జెన్యున్గా వర్క్ చేయాలి. సో అందుకనే చాలా జెన్యున్ ఉన్న కథని చూస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మీకు నచ్చే వస్తువులు కొన్ని ఉంటాయి కదా, కార్ ఫర్ ఎగ్జాంపుల్, కార్ అలాంటి ఇంకేమన్నా అప్డేట్ చేసుకున్న వస్తువులు ఏంటి మీరు ఇప్పుడు ఈ మధ్య? నాకు ఇష్టమైనది ఒకటి అంటే ప్రపంచంలో సినిమాల తర్వాత, అంటే మనుషులు తర్వాత, మనుషులు సినిమాల తర్వాత కార్లు అంటే నాకు చాలా ఇష్టం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు అంత పెద్ద ఇష్టమైనది. ఓకే, మీరు ఎక్కడికైనా వెళ్తున్నా, ట్రావెల్ చేస్తున్నా, ఎప్పుడైనా కానీ మీతో పాటు డెఫినెట్గా ఉండే వస్తువు సెల్ ఫోన్ కాకుండా ఇంకేంటి? సెల్ ఫోన్ అని మర్చిపోతానేమో కానీ అదైతే మర్చిపోను. ఏంటది అబ్బాయి తెలుసులే, ఇదేంటిది? అదే వద్దులేండి, పర్సనల్ కదా అది. ఓకే ఓకే, ఫైన్. నాకైతే ఏం గెస్సింగ్ కూడా రావట్లేదు. ఓకే ఫైన్, పోనీ మాకు తెలిసే వస్తువు ఏదైనా చెప్పండి. తెలిసే వస్తువు సరే, నా ఫోన్స్ ఉన్నాయి లేని పెద్ద పట్టించుకోను అండి. ఐఎమ్ నాట్ ఏ మొబైల్ ఫ్రీ అన్నమాట. ఐ థింక్ నాకు ఒక వస్తువు లేకపోతే బయటకు వెళ్దామంటే చాలా కష్టం అండి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. చెప్పుడు నేను అనుకున్నాను, ఎందుకంటే నాకు చెప్పులు లేకుండా బయటకు వెళ్ళానండి. చెప్పులు, చెప్పులు అనేది చాలా కంపల్సరీ, నాకు కంఫర్ట్. అది నాకు షూస్ అంత నచ్చవు, నాకు చెప్పులే ఇష్టం. ఓకే, సో జస్ట్ ఫర్ ఫన్, బిగ్ బాస్ అవి చూస్తుంటారా మీరు? అప్పుడప్పుడు అండి, అంటే నాకు అప్పుడప్పుడు చూస్తే ఏం అర్థం కాదు యాక్చువల్గా. అయితే అప్పుడప్పుడు చూస్తాను, అర్థం కాదు, మళ్ళీ చూడడం గ్యాప్ ఇస్తాను, మళ్ళీ అర్థం కాదు, అసలు ఐడియా లేదు. ఓకే, సో ఇన్ కేస్ మిమ్మల్ని మీరు అందులో హైపోథెటికల్గా ఊహించుకుంటే అసలు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఉండగలుగుతారా? నన్ను ఫస్ట్ పంపించేస్తారు. ఎందుకు? ఏంటి అసలు దేంట్లోనూ దూరట్లేదు, ఏమి మాట్లాడలేదు అని చెప్పి అలా వదలరు వాళ్ళు. ఎలా అయినా మీకు మిమ్మల్ని ఫోక్ చేస్తారు, మీరు ఏదో ఒకటి రియాక్ట్ అవ్వాల్సిందే. చాలా కష్టం అండి, నేను నా రియాక్షన్ రావడానికి బయట జనాలకు చాలా కష్టం. ఓకే, కోపం తెప్పించడం కూడా కష్టమేనా మీకు? యా, కోపం తెప్పించుకోవాలని, తెప్పించాలంటే చాలా కష్టం అండి. నాకు కష్టం నవ్వించడం చాలా ఈజీ. ఓకే, వద్దంటే నవ్వగలుగుతారు? వద్దంటే నవ్వుతాను. కోపం చాలా తక్కువ, అంటే వస్తే మాత్రం చాలా వైలెంట్గా ఉంటుంది, చాలా 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 వైలెంట్ ఉంటుంది, రాకపోతే ఎక్కువ నవ్వుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ కృష్ణ వృంద విహారీలో కూడా ఎక్కువ శాతం కామెడీ అది కనిపిస్తుంది, మాకు కనిపించేదాని కాకుండా మీరు చేసేటప్పుడు బాగా నవ్వుకుంటుండే వల్ల బాగా అండి, బాగా కామెడీ ఎన్నోసార్లు వెన్నెల కిషోర్, నేను
బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే సత్యం అంటే నేను ఎక్కువ యాక్ట్ చేయలేనండి, చాలా ఎక్కువ టైం పట్టింది, చాలా ఫాస్ట్గా యాక్ట్ చేయలేను నాకు చాలా. ఎందుకంటే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ పెడతాడు, దానికి ఏదో ఒకసారి వెన్నెలకిషోర్ ఏదో అంటాడు, దానికి నా వల్ల కాదనమాట. ఒక గంట సేపు నేను నవ్వుతూ రెస్ట్ తీసుకుని అలా కొన్ని కొన్ని సినిమాలు అయితే చెలోలో కానీ అంటే వేరే ఈ సినిమాలో కానీ కొన్ని సీన్స్ తీసేది వచ్చింది, కొన్ని డైలాగ్స్ తీసి, ఎందుకంటే ఆ డైలాగ్ చెప్తే నవ్వు వచ్చేస్తుంది. ఓకే, సో అది చాలా కష్టం నాకు సత్యతో ప్రాబ్లం. సత్య నేను ఇప్పుడు కలిసి దాదాపు 10 సినిమాలు చేశాను, అయినా నాకు ఇది ఇంకా ప్రాబ్లం ఉంది. ఓకే, సో ఇలాంటివి మేము కూడా అప్పుడప్పుడు ఫేస్ చేస్తుంటాం. నాకు సత్యకి మీ స్క్రీన్ మీద చూస్తే తెలిసిపోద్ది, ఒక తెలియని ఒక ర్యాప్ ఉంటుంది నాకు సత్యకి, నాకు వెన్నెలకిషోర్కి, నాకు రాహుల్కి. ఓకే, సో ఇప్పటికి చాలా సినిమాలు ఆల్మోస్ట్ 20 వరకు అయ్యింది, 22 వరకు. ఓకే, 22 మూవీస్. ఓకే, వీటన్నిటిలోనూ మీకు బాగా నచ్చేది, మళ్ళీ మీరు కనీసం ఎక్కువ టైమ్స్ చూసుకున్నా మీ సినిమా ఏది? ఇదండి, ఐఎమ్ నాట్ ఈవెన్ జోకింగ్, ఐఎమ్ నాట్ ఈవెన్ జోకింగ్. ఓకే, ఇది నేను ఒక ఆల్మోస్ట్ ఒక 20 టైమ్స్ చూసుంటాను. ఓ, సినిమా బికాజ్ ఎక్కడుందో తప్పు అని ఎత్తుకుతూ చాలాసార్లు చూసాను. ఓకే, దాని తర్వాత ఎందుకంటే నా ప్రీవియస్ ఫిలిం 2 రిలీజ్ అయినాయి, వరుడు కావాలని నేను లక్ష్య, ఒకటి ఆడలేదు ఒకటి బాగానే ఆడింది యావరేజ్గా. సో అది ఒక తెలియని ఒక భయం, అరే ఇది సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలి, సినిమా మంచి సినిమా ఇవ్వాలి జనాలకి అని అనుకున్నప్పుడు సినిమా కంప్లీట్ అయిందో చూస్తుంటే నాకు తెలియకుండా నేనే సాటిస్ఫై కావట్లా. అప్పుడు నేను నా ఫ్రెండ్స్ని కూర్చోబెట్టి చాలా మంది కూర్చోబెట్టి చాలా బాగుంది కదరా అంటే ఇంకేమైనా తక్కువైందా, భయం ఏర్పడింది. అంటే ఒక మంచి సినిమా చేతిలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది. మీరంతా చదివినప్పుడే మీ చదివిన వస్తా లేదో చిన్న టెన్షన్ ఉంటుంది, మీరు చదువుకున్న ఎగ్జామ్కి వెళ్తే ఏముంటుంది, ఎలాగో ఫెయిల్ అని తెలుసుద్ది. సో మీరు అందరూ హ్యాపీగా ఉండేది. సో నాకు అది ఈ సినిమాకి జరిగింది, చాలా బాగా వచ్చింది, అది నేను నమ్మలేకపోతున్నాను. కానీ ఇన్ కేసు కొన్ని మీకు ఎక్కడైనా కొన్ని కొన్ని చెయ్యాలి కరెక్షన్ అని అనుకున్నా కూడా సాధ్యమేనా అంటే మళ్ళీ మొత్తం క్రూ అంతా పని చేయాలి కదా. సాధ్యం అండి, దాంట్లో అదే ఇప్పుడు ఈ టైంలో ఇంకేం చేయలేము, బట్ బిఫోర్ దట్ మేము అన్ని చూసుకుని సినిమా డెఫినెట్లీ జనం నచ్చుద్ది, 1% ఎవరిని ఇబ్బంది పెట్టదు, ఎవరిని మోసం చేయము, ఈ సినిమాలో చాలా బాగుంటుంది అని నమ్మిన తర్వాత మేము రిలీజ్ డేట్ వేసాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అడగాలనుకున్నదే చివరికి వచ్చేసింది, ఈ సినిమా 6 మంత్స్ ఆల్మోస్ట్ 5 మంత్స్ బిఫోర్ రిలీజ్ అవ్వాలి కదా, చాలా టైం అయింది అప్పటి నుంచి ఇప్పటికి. అప్పుడు ప్రమోషన్స్ జరిగాయి, మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్, ఎందుకు మధ్యలో ఇంత గ్యాప్ వచ్చింది? గ్యాప్ ఏంటంటే ఒకటి థియేటర్స్ అప్పుడున్న టైం జనాలు రాకపోవడం, అండ్ కోవిడ్ అంతగా తగ్గకపోవడం, వచ్చిన సినిమాలు అంతగా ఆడకపోవడం, రెడీగా ఉన్న సినిమాల మీద ఎక్కువ ప్రభావం ఉండడం, ఇలాంటి చాలా మాతో పాటు ఎన్నో సినిమాలు జరిగాయి. అలాగే దాంట్లో మాధవ్ సినిమా అంటే నేను ఒక్కనే భయపడుతున్నాను అనుకో, 100 మంది ధైర్యం చెప్పడానికి ఉంటారు నాకు, 100 మంది భయపడుతుంటే సో ధైర్యం చెప్పేది ఎవరు, ఆ ధైర్యం చెప్పేది ఎవరు అంటే జనాలు. అలా మాకు చెప్పారు కార్తికే 2 కానీ, సీతారామం కానీ, బింబిసార కానీ, విక్రమ్ కానీ, అంటే వచ్చిన సినిమాలు మళ్ళీ ఒక 50% 60% సినిమాలు వచ్చిన సినిమాలు మళ్ళీ లాభాల్లోకి వస్తుంది, ఆ ధైర్యం వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ మేము బయటకు వచ్చాం. ఓకే, అంతే. ఆఫ్టర్ కోవిడ్ యాక్చువల్గా ఫస్ట్ చూసిన సినిమా నేను మీదే వరుడు కావాలి, వరుడు కావాలి అదే చూసాం ఫస్ట్ సినిమా. సో బాగుంది అది, మంచి సినిమా. మీరేది చూసారు ఆఫ్టర్ కోవిడ్ రిలీజ్ అయిన సినిమాల్లో? వరుడు కావాలి నన్ను. మీరు మీరే చూసారు, అది కాకుండా అయితే? అది కాకుండా KGF 2 అండి. ఓకే, KGF 2. KGF 2 అంటే కొంచెం రీసెంట్, KGF 2, త్రిబుల్, అప్పుడు చాలా సినిమాలు వచ్చాయి. అవునవును, త్రిబులర్ తర్వాత అన్ని ఓపెన్ అయినాయి కదా. అవును, అంతకుముందు ఇది బాలయ్య గారిది అఖండ, 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 అక్కడ నుంచి మొదలై, అక్కడ నుంచి మొదలై, యాక్చువల్లీ అఖండ నుంచి హై క్రియేటర్. ఓకే, సో ఈ సినిమాలో ఎక్కడ అండి మీకు బాగా హై వచ్చే ఒక సీన్ అంటే, ఈ సినిమాలో మీకు బాగా హై వచ్చే ఒక సీన్ ఎక్కడ ఉండవచ్చు? మాకైనా మేబీ సెకండ్ హాఫ్ హిలేరియస్ అండి. సెకండ్ హాఫ్ ఇస్ లైక్ నేను, వెన్నెల కిషోర్ అండ్ సత్య, ఒక్క డైలాగ్ ఉంటుందండి వెన్నెల కిషోర్ కి సెకండ్ హాఫ్ లో, ఒక్క డైలాగ్ ఉంటుందండి, క్లైమాక్స్ లో మాట్లాడతాడు, అప్పుడు వరకు నవ్విస్తానే ఉంటాడు. మాట్లాడకుండా నవ్వించడం అనేది వెన్నెల కిషోర్ కి సాధ్యమైంది. వెన్నెల కిషోర్, నేను, రాహుల్ అండ్ సత్య, పమ్మిసాయి, సో బ్రహ్మాజీ అన్న, చాలా మంది. అంటే నాకు ఎందుకు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ చాలా ఇష్టం అంటే మాట్లాడకుండా సినిమా థియేటర్ అంతా నవ్విస్తాడు. వెరీ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్, అందరికి, అన్ని బ్రహ్మాజీ గారు కావచ్చు, అందరూ మంచి టాలెంటెడ్ అండి. ఓకే, మీ అందరూ కలిసారు ఈ మధ్య కాలంలో?
యెస్ నేను మొన్నే కలిసానండి. ఓకే, మీరు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న తర్వాత ఎక్కడో మేబీ ఫారిన్ కంట్రీ ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు అక్కడ నుంచి? లండన్ కి వెళ్ళానండి. ఓకే, లండన్ షూట్ కోసం వెళ్ళాను నేను. ఓ, షూట్ కోసం? పర్సనల్ గా? పర్సనల్. ఓకే, పర్సనల్ ఏ ఉంటుంది, సరదా ట్రిప్స్ లేదు, షూట్ కోసమే. పలానా అమ్మాయి పలానా అబ్బాయి అనే సినిమా దానికోసమే. ఓకే, దానికోసం వెళ్ళాము. అయిపోయింది సినిమా కూడా. ఓకే, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. అదేనా ఇప్పుడు 2-3 మంత్స్ లో రిలీజ్ అవబోతుంది? అవసరం సినిమాస్గా డైరెక్షన్ లో. ఓకే, మీకు దాని మీద కూడా మంచి హోప్స్ ఉన్నాయి. మంచి హోప్స్ ఉన్నాయండి. ఓకే, చూద్దాం, లెట్స్ సీ. ఇంకా ఫైనల్ గా ఈ కృష్ణ వృంద విహారి ట్రైలర్ చూడండి. వాళ్ళకి చూసిన వాళ్ళకైతే నమ్మకం ఉంది, మంచి కామెడీ. ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్ గా వస్తారు. చూడండి వాళ్ళకో, లేకపోతే మీ ఫ్యాన్స్ కి ఇంకా స్పెషల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సెప్టెంబర్ 23 నా సినిమా రిలీజ్ అవుతుందండి, కృష్ణ వృంద విహారి. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ డెఫినెట్లీ మిమ్మల్ని ఎవరిని ఒప్పించకుండా నవ్వించుతుంది మా సినిమా. ప్లీజ్ కంప్లీట్ థియేటర్స్, అదొక్కటే మేము కోరుకుంటున్నాం. సినిమాకి రండి, వచ్చిన తర్వాత మా బాధ్యత మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో ప్లీజ్ కమ్ త్రూ థియేటర్స్. ఓకే, ఓకే, మీరు చాలా ప్రొఫెషనల్గా చెప్పారు దానికి. జనరల్గా అయితే మీరు మాట్లాడేటప్పుడు చాలా సరదాగా మాట్లాడుతుంటారు, చాలా క్యాజువల్గా ఉంటారు. చాలా క్యాజువల్గా ఉంటాను, బట్ ఏంటంటే జనాలతో ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు చాలా శ్రద్ధతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే చాలా సినిమాలు పోవడం వల్ల వాళ్ళకి టైం వేస్ట్ అయిపోయింది. సో మళ్ళీ జనాలు రప్పించడం ఒక నమ్మకం తీసుకురావాలి. అది ఇప్పుడున్న నేనే కానీ మన నిఖిలే కానీ చాలా మంది ఉన్న యాక్టర్స్ అంతా ట్రై చేస్తున్నాం మళ్ళీ ఆ నమ్మకం, పూర్వం నమ్మకం తీసుకురావాలి, ఆ పూర్వ వైభోగం థియేటర్కి తీసుకురావాలి అని చెప్పి. సో అది పూర్వ వైభోగం అనేది సినిమాతో రాదు, జనాలతోనే వస్తుంది. వాళ్ళు వస్తే థియేటర్కి బాగుంటుంది. వస్తున్నారండి, వస్తున్నారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఫ్యూచర్ అన్ని ప్రాజెక్ట్స్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.